పాదబస్తీలో పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంఐఎం ఓట్ల కోసం అధికార పార్టీని టార్గెట్ చేసింది. ఇంతకాలం మిత్రపక్షం అంటూ వ్యవహరించిన మజ్లిస్ నేతలు తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ హెచ్చరికలు దిగుతున్నారు. పాదబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తమకు గద్దె నెక్కించడమో తెలుసని దింపడమో తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం ఎంఐఎం పార్టీ ఇంటి గుమ్మస్తా లాంటిదన్నారు. ఈ మధ్యే కళ్ళు తెరిచిన చిలకంటూ మంత్రి కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సపోర్ట్తోనే ఆయన అలా మాట్లాడారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కౌంటర్ ఇచ్చారు. केटीआर जो है तोते है बिल्कुल. कल आँख खोले उन्होंने मजलिस को कल आँख खोली सो जमात नहीं है. मजलिस ऐसे कई इख्तदार वालों को देखी बकौल सालार मिल्लत के. सालार हमेशा कहते थे कि हमको सीट पे बिठाना भी आता सीट से गिराना भी आता बोल के. तो ये कोई हमारे लिए कोई नई बात नहीं है. अगर मजलिस अगर चाहिए तो न सिर्फ बल्दी इंतखाबात के अंदर बल्कि अगर टीआरएस को इख्तदार से भी अगर बेदखल करना पड़ा तो इंशाल्लाह ताला मजलिस जिस दिन सोचेंगी इंशाल्लाह दो महीने के अंदर टीआरएस पार्टी इख्तदार से भी बेदखल हो सकती है. ये बातें पुराने हैं कोई नई बात नहीं है. हर जमात बोलती आई. बीजेपी का बी टीम मजलिस पार्टी अनी कूडा भारत देश में प्रति राष्ट्र में प्रति जीहेचमसी ఈ ఎంఐఎం బీజేపీ కుమ్మకై మళ్ళా హైదరాబాద్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓన్లీ మత రాజకీయాలు చేసి ఈ రెండు పార్టీలు కలిసినాయి. మళ్ళా ఈ కలిసి మళ్ళా ఈ ప్రశాంతమైన పరిస్థితులకు గందరగోళం చేయాలనే ఈరోజు పెద్ద కుట్ర ఈరోజు చేస్తూ ఉన్నారు.